అనకాపల్లిగా పేరుగాంచిన పట్టణం క్రీస్తుపూర్వకం కనకపురిగా పిలువబడేది. తదుపరి కాలానుగుణంగా నేడు పల్లె కాస్త పట్టణంగా రూపాంతరం చెందుతుంది. ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో అనకాపల్లి పట్టణం కాస్త అనకాపల్లి జిల్లాగా అవతరించింది. ఈ పట్టణానికి ఆనుకుని ఇటు పాడేరు, దేవరాపల్లి, మాడుగుల, చోడవరం, బుచ్చయ్యపేట, రావికంతో ఇటు మునగపాక, అచ్యుతాపురం, పరవాడ, రాంబెల్లి మండలాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు అనకాపల్లి రైల్వే స్టేషన్ అతి చేరువలో ఉండడంతో ఇక్కడి నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. గతంలో అనకాపల్లి పట్టణాన్ని ఘనచరిత్ర కలిగి ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద రెండవ బెల్లం మార్కెట్గా మంచి పేరు ఉంది. ఇక్కడ తయారైన బెల్లం దేశ విదేశాలకు సైతం రవాణా అయ్యేది అంటే అతిశయోక్తి కాదు. అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1827లో రెండవ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. స్థానిక ప్రజలకు గాని పై చెప్పిన మండలాలకు ప్రజలకు ఇక్కడ షాపింగ్ చేసుకునే విధంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కార్పొరేట్ స్థాయి బంగారు షాపులు, వివిధ జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఇలా అన్ని రకాల ప్రజలకు అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం వెళ్లవలసిన పని తగ్గడం, డబ్బు వృధా కాకుండా ఆదా అవ్వడం ఒకంత ఆనందపరుస్తుంది. పట్టణానికి అతి సమీపంలో పర్యాటక రంగంలో భాగంగా బౌద్ధరామం, దేవీపురం అందుబాటులో ఉండగా మరిన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ కొండకర్ల ఆవసంగమేశ్వర దేవాలయం, శారదానది ప్రాంతాల్లో పార్కులు, బోట్ షికార్లు, వాటర్ వరల్డ్ స్కేటింగ్ పార్కులు ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.